హాయ్ అండి. ప్రెసెంట్ మన్నెగూడ నవీన్ రెడ్డి వైశాల్ రెడ్డి అనే టాపిక్ న్యూస్ లో చాలా వైరల్ అవుతున్నది. సో ఆ నవీన్ రెడ్డి నేనే అండి. జరిగింది తప్పే, అది నేను అగ్రీ అవుతాను, బట్ దాని వెనకాల చాలా బాధ ఉందండి. ఏదైతే ఫ్యామిలీ ఇప్పుడు ప్రెస్ లో ఇప్పుడు నా మీద కథ చాలా స్టోరీస్ క్రియేట్ చేస్తున్నదో, సో ఆ ఫ్యామిలీ నన్ను ఎంత పెయిన్ అంటే ఆ సిచ్యువేషన్, అది తప్పు అయినా సరే నేను చేయాల్సి వచ్చింది అంటే దాని వెనకాల ఎంత పెయిన్ ఉందనేది నేను మీతో ఒకసారి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో ఫస్ట్ నేను బ్యాడ్మింటన్కి వెళ్లే వాళ్ళం అండి. బ్యాడ్మింటన్కి వెళ్లిన తర్వాత మేము వెళ్తుండగా సేమ్ అదే మా కోర్ట్కే వీళ్ళు వైశాలి అండ్ వాళ్ళ నైబర్స్ ఎవరైతే ఉన్నారో నైబర్స్ తో కలిసి వచ్చేవాళ్ళండి. ఆఫ్టర్ ఫ్యూ డేస్ వాళ్ళ నైబర్స్ క్విట్ చేయడం జరిగింది, తను ఒక్కతే రావడం జరిగేది. సో అలా బ్యాడ్మింటన్ లో పరిచయం అయ్యేది. సో మా మేము గేమ్ ఆడిన తర్వాత మా వర్క్ మేము చూసుకుంటూ, మాది మార్కెటింగ్ అనమాట, మిస్టర్ టీ అని. సో మా వర్క్ లో మేము బిజీగా ఉంటూ వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. బట్ ఏదైతే ఇప్పుడు అక్కడ గేమ్ ఆడుతున్న టైం ఉంటుందో అక్కడ టీమ్స్ ఎక్కువ ఉండేవి అనమాట. ఆ టీమ్స్ ఏమవుతుందంటే షఫల్ అయ్యే టైంలో మేము అప్పుడప్పుడు సమ్ టైమ్స్ కూర్చుంటుండే వాళ్ళం అక్కడ. ఆ కూర్చునే టైంలో ఏంటంటే లైక్ యాజ్ ఏ ఫ్రెండ్ గా మేము మాట్లాడుకునే వాళ్ళం అనమాట. సో అలా ఆఫ్టర్ కపుల్ ఆఫ్ వీక్స్, ఒక 6-7 weeks తర్వాత అంటే ఆ అమ్మాయికి నాకు వైశాల్ రెడ్డికి నాకు అంటే అండర్స్టాండింగ్ బెటర్ గా అనిపించి, లైక్ నేను రైట్ చేసే టాపిక్స్ కానివ్వండి, తను రైట్ చేసే టాపిక్స్ కానీ బెటర్ గా అనిపించి నేను డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ చేయడం జరిగిందండి. హాయ్ అండి. ప్రెసెంట్ మన్నెగూడ గతంలో నవీన్ రెడ్డిపై 3 కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. 2019లో వరంగల్ కమిషనరేట్ పరిధిలో 1, కాచిగూడలో 2 వేర్వేరు కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు యువతిపై హత్యాయత్నం, కిడ్నాప్ కేసు సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతనిపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇంకా నవీన్ రెడ్డిపై ఎక్కడెక్కడ ఏ కేసులున్నాయన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొత్తానికి లోతుగా విచారణ చేస్తున్న పోలీసులు నవీన్ రెడ్డి మహాముదురు అని గుర్తించారు.